ఎన్నో ఏళ్ల నాటి కల నెరవేరే సమయం. అయోధ్య దివ్యక్షేత్రం ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతోంది. ఈ తరుణంలో రామ మందిరానికి రాజకీయ రంగు పులుముకుంది. ప్రాణప్రతిష్టకు హాజరు కాబోమని కాంగ్రెస్ ప్రకటించడంతో కమలదళం విమర్శన బాణలు ఎక్కిపెట్టింది. రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్టకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. తమ పార్టీ హాజరు కావడం లేదని ఏఐసీసీ చీఫ్ ఖర్గే, అగ్రనేత సోనియా గాంధీ ప్రకటించారు. ఈ నెల 22న జరిగే ఈ మహాద్భుత కార్యక్రమానికి రావాలని ఖర్గే, సోనియాతో పాటు లోక్సభ ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరికి ఆహ్వానం అందింది. అయితే ఎన్నికల ప్రాజెక్టుగా రామ మందిరాన్ని బీజేపీ మార్చేసిందని ఆరోపిస్తోంది కాంగ్రెస్. అందుకే ఆలయ ట్రస్ట్ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్లు తెలిపారు హస్తం నేతలు. కాంగ్రెస్ నిర్ణయంపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టింది కమలం పార్టీ. హిందూ మతాన్ని అవమానించడం విపక్షానికి కొత్తమీ కాదంటూ ఫైరవుతున్నారు. రామునిపై కాంగ్రెస్కు నమ్మకం లేదని మరోసారి నిరూపించుకుందంటూ మండిపడుతోంది బీజేపీ. అయోధ్య రామ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని రాజకీయం చేయడం తగదని సాధు సంతులు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని రామజన్మభూమి క్షేత్రం ప్రధాన అర్చకుడు సత్యేంద్రదాస్ తప్పుపట్టారు. ఇది దేశ ప్రజల భక్తి విశ్వాసాలకు సంబంధించినదని, రాజకీయం చేయొద్దని హితవు పలికారు. రామ్లల్లా ప్రాణప్రతిష్టను తిరస్కరించడం కాంగ్రెస్ దివాళా కోరుతనమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హిందుత్వంపై వ్యతిరేకతను చాటుకుందంటూ మండిపడ్డారు. ఇక హస్తం నేతల వైఖరేంటో చెప్పాలన్నారు బండి సంజయ్. బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చినటువంటి ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో అది పూర్తిగా దివాళా కోరుతనమని మనం చేస్తా ఉన్నాను. వాళ్ళు ఒక అభద్రతా భావంతో, కుహాన లౌకికవాదంతో ఒక సూడో సెక్యులరిస్టులుగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అయోధ్య రాముడు భారతీయ జనతా పార్టీకే రాముడు కాదు, ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు అయోధ్య రామాలయం యొక్క ఆ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు. వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది హిందువుల యొక్క చిరకాల కాంక్ష నెరవేరబోతున్నది. ఇటు అదే స్థాయిలో బీజేపీకి కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్. పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నారంటూ హస్తం నేతలు ఆరోపిస్తున్నారు.